గోవింద అనేది సంస్కృత పదంలో గోవింద అన్నప్పుడు గోవిందుడు అన్నవాడు వేదాలను రక్షించినవాడు అని అర్థం దానికి. అది కృష్ణావతారంలో స్వామికి కృష్ణ పరమాత్మకు అది సార్థకంగా గోవింద అని వచ్చింది. కానీ సహస్రనామంలో గోవిందనామం మొదటి నుంచే ఉంది, అది వేదాలను రక్షించినవాడని. కృష్ణ పరమాత్మగా గోవింద అంటే గోవులను పాలించినవాడని. స్వామి, ఒక చిలిపి ప్రశ్న ఏంటంటే, ఏదైనా వస్తువు పోయినప్పుడు కానీ లేకపోతే అనుకున్న పని జరిగినప్పుడు అయిపోయిందా కాలేదా అని అంటే ఇంకా గోవిందేనా అంటారు, గోవింద అంటారు లేదంటే స్వామివారికి చేరిపోయిందని అర్థం. అచ్చా, అంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏదైనా ఫోన్ పోయిందా అని అంటే పోగొట్టేసావా అని అంటే ఆ పోగొట్టానంటే అది ఇంకా అది. ఈ మధ్య కూడా ఒక చోట యూట్యూబ్లో అక్కడ చూశాను, మన వైదిక సాంప్రదాయాల్లో ఉండే అత్యంత పవిత్రమైన పదాలన్నిటినీ కూడా కొన్ని తక్కువ చేసి దాన్ని వేరే విధంగా ఆ పదాలను వాడడము అనేది, అది మన హైందవ ధర్మం మీద జరుగుతున్న ఒక దాడి అది స్వామి. అదే వేరే మతాల్లో జరగదు, మన మతాల్లోనే మన వాళ్ళే మనమే వాడుతూ ఉంటాం అట్లాంటి పేర్లు. అది కలి ధర్మం అంతే, అందుకన్నా ఇంకేం చెప్పలేము. ఆ కలియుగంలో ఇటువంటివి అప్రాచ్య పనులు, అపచారాలు, అపరాధాలు ఎక్కువగా ఉంటాయి. దైవ దూషణ, వేద దూషణ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి. సో దీని గురించి చాలా యంగ్స్టర్స్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను దీని గురించి అయితే, ఎందుకంటే ఏదైనా పోతే గోవింద అని సరదాగా. అది మన పెద్దవాళ్ళు, ప్రాచీనులైన మన మహర్షులు వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈ పదాలన్నింటినీ కూడా వేదాల్లో నుంచి తీసి మనకు అప్పజెప్పారు. వాటిని అత్యంత పవిత్రమైన పరిస్థితుల్లో వాడుతూ ఉంటాం. అటువంటి దాన్ని ఇటువంటి నీచమైన కార్యాలకు, నీచమైన సందర్భాల్లో వాడడం అనేది ఒక మహాపాపం. స్వామి, ఇంత ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర ఆలయానికి మీరు ప్రధాన అర్చకులుగా కావటం అసలు ఎలా జరిగింది స్వామి? అది స్వామివారి అనుగ్రహం అంతే, స్వామివారి సంకల్పం. అంటే మీరు ప్రధాన అర్చకులుగా ఎలా మారారు స్వామి? ప్రధాన అర్చకులు అనేది పదవి అది ఈ మధ్య ఏర్పడిందండి. అది రాజకీయాల్లో జరిగిన ఒక కుట్ర. అది 4 కుటుంబాలు ప్రాచీనంగా స్వామివారి సేవలో ఉన్నాయి. ఆ 4 కుటుంబాల్లో పెద్ద చిన్న ఏది ఉండదు, అందరూ సమానంగా ఉండేవాళ్ళం. కానీ ఈ 4 కుటుంబాల మధ్య చిచ్చుబెట్టి, అన్నదమ్ముల మధ్య చిచ్చుబెట్టి, వాళ్ళని వేరు చేసి, వాళ్ళ మధ్య విరోధాలు కల్పించి, తిరుమల దేవాలయం యొక్క నిర్వహణ వాళ్ళు తీసుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈ ప్రధాన అర్చక అనే పదవిని సృష్టించి, అది ఒక 4 మాత్రం ఇచ్చి మిగిలిన వాళ్ళకు వాళ్ళ మీద ద్వేషాన్ని రగిలేటట్టు చేశారు. స్వామి, మీ కుటుంబ నేపథ్యానికి వచ్చిన లేకపోతే మీ వ్యక్తిగత జీవితం కానీ ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమైంది, అది చివరికి ఈరోజు ప్రధాన అర్చకులుగా మీరు ఉండటం అనేది ప్రయాణం ఎలా జరిగింది? ప్రధాన అర్చకులు అనేది వాడద్దండి, అసలు ఆ పదమే అసలు అర్థం లేదు, అక్కడికి ఏమి లేదు. ప్రధాన అర్చకులు అంటే ఏదో ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది, సంభావన ఎక్కువ ఇస్తారు అంతే, అంతకన్నా అక్కడేమీ లేదు. జీవితం ఎలా ప్రారంభమైంది? అంతకుముందు తొండమాన్ చక్రవర్తి కట్టించిన దేవాలయం ఉండేది, అది కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల భూగతమైపోగా స్వామివారి యొక్క బింబం కూడా భూగతమైపోయి ఉంటుంది. అప్పుడు కొన్నేళ్ల తర్వాత ఆ సమీపంలో ఒక వేణుగోపాల స్వామి ఆలయంలో ఉండే అర్చకులు, గోపీనాథులని పేరు ఆయనకి, ఆయనకు స్వామివారు స్వప్నంలో కనబడి ఇలా కొండ మీద స్వామి పుష్కరిణి తీరానికి దక్షిణ నైరుతిలో ఒక సంపంగి వృక్షము, తింత్రిణి వృక్షం రెండు ఉన్న చోట కింద పాముల చీమల పుట్టలో నేనున్నాను, నన్ను బయటికి తీసి అక్కడే అదే చోట ప్రతిష్ఠించవలసిందని స్వామివారు ఉత్తర్వుస్తారు. అలాగే ఇంకొక గ్రామంలో ఉన్న రంగదాస్ అనే ఒక యాదవుడికి కూడా అదే స్వప్నం వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ ఊర్ల నుంచి బయలుదేరి తిరుమలకి వచ్చి స్వామి పుష్కరిణి దగ్గర కలుసుకుంటారు. అప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటారు నాకు ఇట్లా కల వచ్చిందని. అప్పుడు వెతికి ఆ విగ్రహాన్ని ఎక్కడుందో చూసి నీలగోక్షీరధారా భువే నమః అని స్వామివారికి కపిలగోవు యొక్క పాలు కుండలతో తీసుకొచ్చి ఆ పుట్టపైన పోసినప్పుడు ఆ మట్టి కరిగిపోయి స్వామివారి విగ్రహం బయట వస్తుంది. దాన్ని అక్కడే భరద్వాజ మహర్షి చేత వైఖాన సాగమ రీతిగా ప్రతిష్ఠ చేయించారు. అప్పటి నుంచి వైఖాన సాగమ ప్రకారంగా స్వామివారికి నిత్య ఆరాధనలు జరుగుతుంది. ఆయన గోపీనాథులు అనే ఆయన వైఖాన సర్చకులు. ఆయన వంశంలో అప్పటి నుంచి ఈ రోజు వరకు మేము 4 కుటుంబాలుగా ఉండి
స్వామివారి కైంకర్యాలు వైకాన్ సాగం రీతిలో చేస్తూ ఉన్నాం. కళలు అంటే ఏంటి, పీడ కళలు అంటే ఏంటి, అసలు దీనికి ఉన్న సందేహం ఏంటి సార్? ఇది ఒక సినిమా లాగా వస్తుంది, ఒక 3D పడుకోగానే మళ్ళీ లేగగానే మర్చిపోతూ ఉంటాం స్వామి. కళ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్లే. అది సబ్కాన్షియస్ మైండ్ మనకి చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ని అంతా స్టోర్ చేసి పెట్టుంటుంది ఒక చోట. మనం నిద్రపోయేటప్పుడు మనం కాన్షియస్ స్టేట్లో ఉండము అన్నమాట. కాన్షియస్ స్టేట్లో ఉండము, అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయినప్పుడు ఆ పాత జ్ఞాపకాలను అన్నింటినీ తీసుకొని దాన్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, అలా మనం ఇప్పుడు మన వీడియోలో మనం మొబైల్ ఫోన్లో ఎట్లా స్క్రోల్ చేస్తాము, వెతుకుతూ ఉంటాము కదా మనకు కావాల్సిన సబ్జెక్టు, అట్లా స్క్రోల్ చేసేలాగా సబ్కాన్షియస్ మైండ్ అలా చేసి దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. గ్రంథాల్లో కానీ వేదాల్లో కానీ దీని గురించి ఏమైనా బోధించినట్టు కానీ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. దుస్వప్నాలు సుస్వప్నాలు అని కొన్ని మనకు పంచాంగాల్లో చెప్తారు, ఏది మంచిది ఏది చెడ్డది అని.